ఏం చేస్తావు? ఊళ్ళో తిరుగుతాయి. ఏముంది, కాలు ఇరిగింది, ఇక్కడ కూసుట అంతే. అంటే యాక్సిడెంట్ అయింది, ఇరిగింది. బైక్ బైక్ దొలుస్తా నీకు? బైక్ దొలుస్తుందా? నేను అంటే దొలుతున్నా, బైక్ వచ్చింది, తలిగింది, ఇరిగింది. ఇగోది ఆశ ఇగో ఆపై ఉందా, ఇంకా అత్తుకుపడదా అంటున్నావు. ఎన్ని రోజులు యాక్సిడెంట్ అయ్యి? మూడు నెలలు దాటింది. హాస్పిటల్ తీసుకోలే? తెలుసుకున్నా. హాస్పిటల్ తీసుకున్నావా? యాడ ప్రైవేట్గానే కట్టలేసుకున్నా, హాస్పిటల్కి ఏం పోలే. ఏం లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయి మూడు నెలల్లో. అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఈ ప్రచారం జరుగుతుంది. ఏంటంటే నేనని నల్గొండ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ నుంచి కుమార్ రెడ్డి రెడ్డి పోటీ చేస్తూ ఉంటుండు, బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి చేస్తూ ఉంటుండు, పిల్లి రామరాజు ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటుండు, మాధవని శ్రీనివాస్ గౌడ్ బీజేపీని చేస్తుంటుడు. ఎవరికి అవకాశం ఉంటుంది నలుగురులో? నిన్న మనం ఏం చెప్తాం, ఎటుబడి కాంగ్రెస్ వస్తుంది అంటారు జనం. కాంగ్రెస్ వస్తుంది అంటారు? కాంగ్రెస్ మొత్తుకుంటారు. ఈడ కాదు నల్లగొండ ల్యాన్ అయినా అంటారు. ఎక్కడైనా కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. అంటే కోరడు ఎక్కడ గెలుస్తాడు? మరి గెలుస్తాడు, గెలుస్తాడు. పెద్ద నమస్తే. నమస్తే. ఏం పేరు? రాములు. రాములు, పెద్ద ఏం చేస్తావే? ఏం లేదు, వీళ్ళకాలు తిరుగుతా. మొక్కలు నొప్పులు వచ్చినాయి, వీళ్ళు తిరుగుతా. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఏముంది, ఇంత పొవాకు, ఇంత మందు. మందు మందు తాగుతావా? తాగుతావా? ఏం మందు తాగుతావే? ఏదో దొరుకుతుంది, ఓటిని ఇక్కడ పోసే తాగుతా. నేను పోసే తాగుతావు? ఎంతనే కోటర్? ఎంతనే ఐదు తాగండి. కోటర్? ఎంతనే? ఇక నేను కోటర్ తాగా, 90 తాగుతా, 90 రూపాయలు. రోజు 90 వేస్తావు? ప్రతిరోజు. పింఛన్ అయిపోయిన తర్వాత? అయిపోయిన తర్వాత కొడుకులు అడుగుతా. కొడుకు? ఎందుకు? కొడుకులు ఏమంది? ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బండ్లు తోలుతారు, బోర్ బండ్లు ఇట్టు. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసినావు? పెద్ద ఉందా? లేదు. కొడుకుల దగ్గర ఉంటావు? ఇక ఏం లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంక అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అన్ని పార్టీలు కూడా తిరుగుతున్నాయి. నల్గొండ నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఉంటుంది? వెంకరెడ్డి అనుకుంటున్నా. వెంకరెడ్డి అనుకుంటున్నావు? ఎందుకు వెంకరెడ్డి? ఎందుకు అనుకుంటున్నావు? ఆయన ఇటువరకు ఉన్నాడు కదా. ఉంది కాబట్టి ఆయన అనుకుంటున్నాడు. భూపాల్ రెడ్డి బాగా డెవలప్ చేసినట్టు కానీ బీఆర్ఎస్ పార్టీ మీకు పింఛన్ ఇస్తుండు, ఆయన ఇస్తారు. ఇంకేమి ఇస్తుండే పింఛనే? అంతే. టీఆర్ఎస్ గెలదా? అది చెప్పలేము, మేము గట్ట అనుకుంటున్నాం. ఓళ్ళు గెలుస్తారు. నువ్వైతే ఎక్కడే అనుకుంటున్నావు? మరి గెలిచినాడు ఓలో అయ్యా.